బ్రేకింగ్ న్యూస్. భూ వివాదానికి సంబంధించి హత్యాయత్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కేసు కీలక మలుపు తిరుగుతుంది. తన తండ్రి పారిపోలేదని, ప్రాణభయంతో ఎక్కడో తలదాచుకున్నారని ఆయన కుమార్తె నిఖిత చెప్తున్నారు. 24 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారన్నది పచ్చి అబద్ధమని ఆమె తెలిపారు. కేసుపై యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశామని లిఖిత చెప్పారు. తమ ఇంట్లోకి పోలీసులు దొంగల్లా చొరబడ్డారని, ఎవరూ లేని సమయంలో తన తల్లిని తీవ్ర ఇబ్బందికి గురి చేశారని ఆరోపిస్తున్నారు. తన తండ్రిపై 42 కేసులు ఉన్నాయని చెప్తున్న పోలీసులు అవేంటో చెప్పి నిరూపించాలని లిఖిత డిమాండ్ చేశారు. భూ వివాదం కేసు ఇప్పటిది కాదని, ఎన్నో ఏళ్ల నుంచి కోర్టులో నడుస్తోందని లిఖిత చెప్తున్నారు. నిజంగా దాడి చేయించాలంటే గత ప్రభుత్వంలోనే అలాంటి పనులు చేసేవాళ్ళం కదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలోను ఆ కేసు విషయంలో కోర్టుల చుట్టూ తిరిగామని స్పష్టం చేశారు. తమను కావాలని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని లిఖిత ఆరోపిస్తున్నారు. లీగల్గానే కొన్నాం సరే, ఇప్పుడు మీరు అంటున్న మాట నిజమని తీసుకుంటే, అతందే అనుకుంటే, కొనలేదు మాకు అమ్మలేదు అనుకుంటే అతన్ని కోర్టుకు వెళ్ళమనండి. వీడియోలు చేసుకోవటం ఎందుకు, పోలీసుల దగ్గరికి వెళ్ళటం ఎందుకు, ఇవన్నీ బ్యాక్డోర్ ఇవన్నీ ఎందుకు, లీగల్గా కోర్టుకు వెళ్ళమనండి. ఇప్పటికైతే మాత్రం మాకు తెలియదండి, ఈ రకంగా అర్ధరాత్రులు వచ్చేసి తీసుకెళ్ళిపోతారు, దాచేస్తారు, చంపేస్తారు అన్న భయాలు పెట్టుకుని ఎక్కడున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. ప్రాణం కాపాడుకోవాలి కదా, ఆయనకి ఇంకా బాధ్యతలు ఉన్నాయి, ఆయనకి ఒక కూతురు కొడుకు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, ఆయనకి జీవితం మీద ప్రేమ ఉంటుంది. సో ఆ జీవితం, ఆ దాన్ని కాపాడుకోవటం, ఆ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎక్కడన్నా ఎల్లుండొచ్చు, రేపు నాకు స్టే వచ్చేంత వరకు, బెయిల్ వచ్చేంత వరకు. కానీ పారిపోయే మనిషి ఇట్లాంటిది అయితే కాదు. ఇప్పుడు వస్తున్న పుకార్లన్నీ కూడా అవాస్తవం. ఆయన ప్రాణం కాపాడుకోవటానికి వెళ్ళున్నారు తప్ప వేరే రకమైన ఇంకేదో చేసేద్దామని అయితే మాత్రం కాదండి. ఆ స్థలం మేము భూ వివాదానికి సంబంధించి హత్యాయత్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కేసులో కీలక మలుపు తిరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాహిత్య చెప్పండి, అయితే గౌతమ్ రెడ్డి కుమార్తె అయితే కక్షపూరితంగానే కూటమి ప్రభుత్వం తమపై ఇటువంటి కేసులు పెడుతుంది అంటూ ఆరోపిస్తున్నారు, ఆరోపణల్లో నిజమెంత ఉంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? గౌతమ్ రెడ్డి ల్యాండ్ కబ్జా వివాదం అయితే కనుక రోజుకొక మలుపు తిరుగుతోందని చెప్పవచ్చు. నిన్న ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో అయితే ఆయన కుమార్తె లిఖిత మనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు కూడా అక్కడ పోలీసులు ఏ విధంగా అయితే దర్యాప్తు నేపథ్యంలో ఇంటి మీదకి వచ్చారు, అర్ధరాత్రి సమయంలో వాళ్ళ అమ్మగారు ఇంటి లోపల ఉన్నప్పుడు కిటికీ లోపల నుంచి ఏ విధంగా వచ్చారని ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే మనకి పూర్తి వివరాలు అందించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అసలు గౌతమ్ రెడ్డి ఎక్కడున్నారని మనం అడిగిన ప్రశ్నకైతే కనుక ఆవిడ ఎక్కడున్నారో నాకు తెలియదు, ఆయన ప్రాణ భయంతోనే ఎక్కడో తలదాచుకున్నారు అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గౌతమ్ రెడ్డి ఎక్కడున్నారు అనేసి పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కేసులో ఏవన్గా ఉన్న గౌతమ్ రెడ్డి అసలు ఆ ల్యాండ్ వివాదం కానీ, ఇటువైపు ఉమామహేశ్వర పైన జరిగిన దాడి పైన కానీ, ఆ నలుగురు ఎవరైతే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారో ఆ నలుగురు చెప్పిన వివరాల మేరకు అయితే కనుక ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ టెక్నికల్ పరంగా అయితే కనుక పోలీసులు ఆ ఫోన్ ఏదైతే స్వాధీనం చేసుకున్నారో ఫోన్ ఆధారంగా కూడా మరిన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇటు లిఖిత చెప్తున్న పరిస్థితుల్లో అయితే కనుక ఏదైతే నిన్న వైసీపీ నాయకులు కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించే నేపథ్యంలో అయితే కనుక ఆవిడ చాలా వివరాలు అయితే బయటపెట్టడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కక్షపూరితంగానే ఇంటి మీదకి రావడం, అర్ధరాత్రి సమయంలో తన తల్లి 66 ఏళ్ళ వయసు ఉన్న తల్లి మీదకి వచ్చి, అంటే లోపల ఎవరూ లేని సమయంలో పోలీసులు ఆ సమయంలో మఫ్తీలో ఉండి ఎలా వస్తారు అని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఒక లేడీ కానిస్టేబుల్ని కూడా తీసుకురాకుండా మొత్తం మగ పోలీసులే వచ్చారు అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దీనిపైన ఆల్రెడీ ఆవిడ పిటిషన్ కూడా వేశాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. గౌతమ్ రెడ్డి ఎప్పుడు బయటకు వస్తారో దీనికైతే కనుక ఒక చెక్ పడే అవకాశం అయితే కనపడతా ఉంది. గౌతమ్ రెడ్డి ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇటు లిఖిత మాత్రం ఆయన ప్రాణభయంతో, చంపేస్తారేమో అన్న ప్రాణభయంతోనే ఎక్కడో తలదాచుకున్నారు, ఆయనకి పారిపోయేంత అవసరం లేదు అని చెప్పి కూడా లిఖిత చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. లిఖిత మొత్తం మీద ఏదైతే ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిజంగా దాడి చేయించాలనుకుంటే అప్పుడే చేయించే వాళ్ళం కదా, ఎందుకు
చేయించలేదు, అప్పుడే కోర్టుల చుట్టూ తిరిగాము మేము. ఇప్పుడు ప్రత్యర్థి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడతామంటూ కూడా ఆవిడ ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే గౌతమ్ రెడ్డి కేసు ల్యాండ్ వివాదంలో నడుస్తూ ఉందో దీనికి రోజుకొక మలుపు తిరుగుతుందని చెప్పచ్చు. ఇటువైపు పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పచ్చు. నలుగురు నిందితులతో పాటు అటు పురుషోత్తం, ఇంకా మిగిలిన ముగ్గురు అనిల్ అనే అతన్ని కూడా వెతికే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇటు అడ్వకేట్గా ఉన్న గౌతమ్ రెడ్డికి కూడా అనుచరులు అడ్వకేట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా విచారించే అవకాశం అయితే కనపడతా ఉంది. వాళ్ళందరినీ కూడా అసలు ఆయన ఎక్కడున్నారు ఏంటి అనే దానిపైన కూడా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారా లేకపోతే ఇతర ఎక్కడైనా ఏరియాలో ఉన్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమైనా కమ్యూనికేషన్లో ఉన్నారా అనే దానిపైన కూడా సర్చ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద అసలు ఫోన్ ఆధారంగా ఆయన కాల్ చేసినప్పుడు కానీ ఆయన స్నేహితులకు కానీ ఎవరికైనా కాల్స్ చేశారా అనే దానిపైన కూడా విచారిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ప్రస్తున్న. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ.